Hi friends, we are going to discussing about the selection process of Andhra Pradesh Telangana Gramin Dak Sevak results 2021. So, sir, when application form open chest choose nante man ikkada marks next grades or points anevi okkaru manu apply chestuntam maniki points aithe points roopamlo marks aithe marks roopamlo ikkada ఫిల్ చేస్తుంటాం. సో ఇక్కడ మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ అని అడుగుతున్నారు. సో మార్క్స్ ఇచ్చినప్పుడు మార్క్స్ రూపంలో, పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్స్ రూపంలో ఎంటర్ చేస్తుంటారు. నెక్స్ట్ గ్రేడ్స్ రూపంలో అంటే A1, A2, B1, B2 ఇలా ఎంటర్ చేయకూడదు. సో గ్రేడ్స్ ఎవరికైతే ఇచ్చారో గ్రేడ్స్ వాళ్ళు పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తుంటుంది. ఒకసారి నోటిఫికేషన్లో చూసినట్టయితే క్యాండిడేట్స్ హ్యావింగ్ బోత్ క్యాండిడేట్స్ హ్యావింగ్ బోత్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇన్ ది మార్క్ లిస్ట్. సో ఎప్పుడైతే మనకి మార్క్ లిస్ట్లో మార్క్స్ గ్రేడ్స్ రెండు ఇచ్చింటారో అప్పుడు ఇన్ ది మార్క్ లిస్ట్ హ్యావ్ టు అప్లై విత్ మార్క్స్ ఓన్లీ. సో మార్క్స్ గ్రేడ్స్ రెండు ఇచ్చినప్పుడు మనం ఓన్లీ జస్ట్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్స్ అప్లై విత్ గ్రేడ్స్ ఓన్లీ ఇస్ అప్లికేషన్ లయబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. సో ఎవరైతే ఇక్కడ గ్రేడ్స్తో అప్లై చేసినట్టయితే ఆ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము ఒకసారి ఆ అప్లికేషన్ ఫామ్లో చూసుకున్నప్పుడు అక్కడ చూసినట్టయితే మార్క్స్ నెక్స్ట్ గ్రేడ్స్ నెక్స్ట్ పాయింట్స్ అడుగుతున్నారు. సో మార్క్స్ ఎవరికైతే ఉంటాయో మార్క్స్ కార్డులో వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేస్తారు, పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పాయింట్స్ ఎంటర్ చేస్తారు. గ్రేడ్స్ ఉన్న వాళ్ళు గ్రేడ్స్ ఎంటర్ చేయకూడదు అని చెప్పి మనకి నోటిఫికేషన్లో చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరికైతే మార్క్స్ గ్రేడ్స్ రెండు మార్క్స్ లిస్ట్లో ఉంటాయో వాళ్ళు మార్క్స్ మాత్రమే అప్లై చేయాలి, లేదా గ్రేడ్స్ అప్లై చేసినట్టయితే అప్లికేషన్ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది అని చెప్తున్నారు. సో కంపల్సరీ ఇక్కడ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు పాయింట్స్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో పాయింట్స్లోనే ఎందుకు అప్లై చేయాలి, మార్క్స్లో కూడా అప్లై చేయొచ్చు కదా అని అనుకున్నట్టయితే మార్క్స్లో అప్లై చేయాలంటే మనకి పాసిబిలిటీ లేదు. ఎందుకు పాసిబిలిటీ లేదు ఒకసారి చూసుకున్నాం. సో ఇప్పుడు అక్కడ గ్రేడ్స్ చూసినట్టయితే A1 నెక్స్ట్ A2 B1 B2 C1 C2 మనకి 6 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్లో గ్రేడ్స్ ఇచ్చింటారు. ఎవరికైతే గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయో పాయింట్స్ మార్క్స్ లేకుండా వాళ్ళకి చెప్తున్నాం. సో గ్రేడ్స్ A1 A2 B1 B2 C1 సో మనకి 6 సబ్జెక్ట్స్ సంబంధించి ఏ గ్రేడ్స్ ఇచ్చారు, సబ్జెక్ట్ 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్లో గ్రేడ్స్ ఇచ్చింటారు. సో గ్రేడ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ సబ్జెక్ట్ గ్రేడ్ B1 అనుకుందాం. సో ఇక్కడ B1 గ్రేడ్ ఇచ్చినప్పుడు మన పాయింట్స్ 8. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రేడ్ C1 అనుకున్నప్పుడు అక్కడ పాయింట్స్ 6గా తీసుకుంటాం. నెక్స్ట్ D1 గ్రేడ్ అయిననుకోండి అక్కడ పాయింట్స్ 4గా తీసుకుంటాం. సో ఆ విధంగా ఎవరికైతే గ్రేడ్స్ ఇచ్చింటారో మార్క్స్ ఇవ్వకుండా పాయింట్స్ ఇవ్వకుండా వాళ్ళు గ్రేడ్స్ అప్లై చేస్తున్నారనుకోండి A1 A2 B1 B2 ఈ విధంగా అప్లికేషన్ డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది. సో రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్రేడ్స్ని పాయింట్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. అది ఎలా, ఇక్కడ మనకి A2 అయితే 9, B1 అయితే 8, B2 అయితే 7, ఈ విధంగా సబ్జెక్ట్ వైస్ ఏ గ్రేడ్ ఇచ్చారో ఆ గ్రేడ్కి ఇక్కడ కరెక్ట్గా మనం పాయింట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు. వాటితో పాటు అక్కడ మనం పాయింట్స్ మాత్రమే ఎందుకు తీసుకోవాలి, మార్క్స్ కూడా తీసుకోవచ్చు కదా అని అనుకున్నట్టయితే మార్క్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. మీకు ఇక్కడ గ్రేడ్స్ ఇచ్చారు A1 A2 B1 B2 ఇచ్చారు. సో A1 గ్రేడ్ వచ్చిందనుకోండి హిందీ కాకుండా ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏవైనా అయితే ఈ ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు A1 గ్రేడ్ ఇచ్చారు కానీ పాయింట్స్ ఇవ్వలేదు, మార్క్స్ ఇవ్వలేదు. A1 గ్రేడ్కి పాయింట్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మనము 10 పాయింట్స్ కనుక్కోవచ్చు కానీ మార్క్స్ చూసినట్టయితే ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ అనుకున్నాం, తెలుగు సబ్జెక్ట్లో మీ గ్రేడ్స్ A1 ఉన్నాయి. సో అక్కడ మీ మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ 92 to 100. సో 92 నుంచి 100 దాకా ఈ మధ్య ఈ మార్క్స్లో మీకు ఏ మార్క్స్ అనేది ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఇక్కడ గ్రేడ్ మాత్రం A1 అని చెప్పుకోవచ్చు, పాయింట్స్ 10 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీకు 92 నుంచి 100 దాకా ఏ మార్క్స్ వచ్చాయో తెలియదు. సో ఆటోమేటిక్గా మీరు పాయింట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో. నెక్స్ట్ గ్రేడ్స్ ఎప్పుడు అప్లై చేయకూడదు, మార్క్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి
పాయింట్స్ రూపంలో తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే పాయింట్స్ ఉంటాయో వాళ్ళు పాయింట్స్ ఫిల్ చేస్తారు, ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళు మార్క్స్ ఫిల్ చేస్తారు, ఎవరికైతే గ్రేడ్స్ ఉంటారో వాళ్ళు మాత్రం పాయింట్స్ కి కన్వర్షన్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది తెలియక గ్రేడ్స్ వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ అప్లై చేసేసి ప్రెసెంట్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ కూడా కొంతమందికి మార్క్ షీట్ల మార్క్స్ కూడా ఉంటాయి. అది ఎలా చూద్దాం. కొంతమందికి మనకి మార్క్స్ కార్డులో ఇచ్చినట్టయితే ఇక్కడ మార్క్స్ ఇచ్చేసింటారు, నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్, నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్స్ ఇస్తారు, నెక్స్ట్ పాయింట్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు మార్క్స్ అండ్ పాయింట్స్ ఏమి ఇవ్వకుండా మార్క్స్ ఉంటాయి, నెక్స్ట్ గ్రేడ్స్ ఉంటాయి. సో మార్క్స్ ఎంటర్ చేస్తారు డైరెక్ట్గా. నెక్స్ట్ అలా కాకుండా నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్స్ అనేవి లేకుండా ఇక్కడ మార్క్స్ అనేవి లేకుండా గ్రేడ్స్ అని పాయింట్స్ అని ఇచ్చినప్పుడు పాయింట్స్ ఎంటర్ చేసుకుంటాం ఫిల్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ లేవు, మార్క్స్ లేవు, గ్రేడ్స్ మాత్రమే ఇచ్చారు. కానీ అప్లికేషన్ ఫామ్లో నోటిఫికేషన్లో చూసినట్టయితే గ్రేడ్స్ అప్లై చేస్తే క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ చేస్తాం అప్లికేషన్ అని చెప్తున్నారు. సో గ్రేడ్స్ని పాయింట్స్ లేకి కన్వర్షన్ చేసుకొని అప్లై చేయాలి, మార్క్స్ లేకి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ మనము పాయింట్స్ రూపంలో ఫిల్ చేసింటాం. పాయింట్స్ రూపంలో ఫిల్ చేసినప్పుడు టోటల్గా మనం ఎన్ని పాయింట్స్ అనేది అక్కడ మనం అప్లికేషన్ ఫామ్లో చూసుకున్నట్టయితే మనము చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం పాయింట్స్ ఇచ్చేసాం. సో ఫస్ట్ హిందీ, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో ఇలా ఇచ్చేసాం. కానీ ఇక్కడ మనకి 9.2 వచ్చిందా, 8.2 వచ్చిందా, లేదా 7.2 వచ్చిందా, ఎన్ని పాయింట్స్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్లో అడగలేదు, మనం కూడా ఫిల్ చేయలేదు. కానీ ఎలా ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అనేది తెలియదు. కానీ చాలామంది 9.5తో మల్టిప్లికేషన్ చేస్తారు అంటారు. ఎందుకు, నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారమ్మా, మన పాయింట్స్ని 9.5తో మల్టిప్లికేషన్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనము పాయింట్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ ఇచ్చాం, కానీ మనం మ్యాక్సిమం పాయింట్స్ 8.2, 7.2, 6.2 ఇలా సంథింగ్ ఏదో ఇచ్చింటాం. కానీ ఇక్కడ మనము అడగలేదు, మెన్షన్ చేయలేదు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్, ఒకసారి ఆలోచిద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే క్యాలిక్యులేషన్లో మనము అది ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలా తీసుకుంటుంది, మనం ఇక్కడ మ్యాక్సిమం పాయింట్స్ 8.2, 9.2, 6.2 ఏం చెప్పలేదు. కానీ జస్ట్ అక్కడ అప్లికేషన్లో సబ్జెక్ట్ వైజ్ పాయింట్స్ అడిగారు కాబట్టి మనము అదేవిధంగా పాయింట్స్ ఫిల్ చేసాం. సో ఇప్పుడు ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే సెలెక్షన్ ప్రాసెస్లో మన మ్యాక్సిమం పాయింట్స్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేస్తుంది. మన మ్యాక్సిమం పాయింట్స్కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5తో మల్టిప్లికేషన్ చేసుకుంటుంది అన్నారు. కానీ మన మ్యాక్సిమం పాయింట్స్ ఎలా ఫైండ్అవుట్ చేస్తుంది ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం పాయింట్స్ ఇక్కడ చూసినట్టయితే 6, 8, 9, 9, 8, 9. సో ఇవన్నీ టోటల్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి మనము 49 వస్తుంది. సో ఇక్కడ 49 అనుకున్నాం, ఒకసారి క్యాల్కులేటర్ లేకపోయి మనం క్యాల్కులేషన్ చేసుకున్నాం. సో అక్కడ ఇచ్చినటువంటి మనకి సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ అక్కడ టోటల్ 49 అవుతుంది. సో 49 అయితే మనకి టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 49 అక్కడ టోటల్ పాయింట్స్ నెక్స్ట్ డివైడెడ్ బై 6. సో 49ని 6తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 8.166 ఇలా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఇక్కడ 8.166 ఇచ్చినారు, ఈ పాయింట్స్ మనం ఎలా తీసుకోవాలి, 8.1గా తీసుకోవాలా లేదా 8.2గా తీసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ డిజిట్ ఎలా తీసుకోవాలి ఇది. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ సెకండ్ డిజిట్ని చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిన విషయమే, 5 అబోవ్ ఉన్నట్టయితే ఫస్ట్ డిజిట్ డెసిమల్ వాల్యూ 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 8.1 ఇచ్చారు, ఇక్కడ 5, 6, 7 అంటే 5 అబోవ్ ఉంది. సో 6ని ఇక్కడ ఈ ఫస్ట్ వన్ నెంబర్కి 2 యాడ్ చేసినట్టయితే ఇక్కడ మన పాయింట్స్ 8.2 అవుతుంది. కావాలంటే మీ మార్క్స్ మీరు ఒకసారి మీ పాయింట్స్ రూపంలో ఉన్నప్పుడు 6 సబ్జెక్ట్స్ పాయింట్స్ టోటల్ చేసి ఆ పాయింట్స్కి డివైడెడ్ బై 6 చేసినట్టయితే మీకు ఇలా వాల్యూ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మీకు 8.2, 8.3 ఇచ్చినట్టయితే మీ పాయింట్స్ అలానే ఉంటాయి, లేదా ఇలా ఇచ్చినట్టయితే మీరు డెసిమల్ ప్లేసెస్ నుంచి ఇక్కడ వాల్యూని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ 8.1
ఫోర్ లేదా త్రీ లేదా టూ లేదా వన్ ఉన్నట్టయితే మన పర్సెంట్ మన పాయింట్స్ 8.1 అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు 8.2 వచ్చింది. నెక్స్ట్ 8.2 అంటే ఇక్కడ ఎలా, ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్కి మన టోటల్ మ్యాక్సిమం పాయింట్స్ తెలిసిపోయాయి. సో 8.2 సైన్ తర్వాత అక్కడ 8.2 ఈ మ్యాక్సిమం పాయింట్స్ తెలుసుకున్న తర్వాత ఆ 8.2 9.5 మల్టిప్లికేషన్ చేస్తుంది. సో చూద్దాం, 8.2 ఇంటూ 9.5 ఈక్వల్స్ టు 77.9. సో ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ మన ఫైనల్ పర్సంటేజ్ 77.9 ఇలా తీసుకుంటుంది. మనకి ఇక్కడ మ్యాక్సిమం పాయింట్స్ మన మార్క్స్ కార్డ్లో ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది. అక్కడ ఎంత ఇచ్చారు మ్యాక్సిమం పాయింట్స్, 8.7, 8.8, 8.9. అక్కడ ఇచ్చిన పర్సంటేజ్ అక్కడ మనకి పాయింట్స్ రూపంలో ఇచ్చినట్టయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా అదే పర్సెంట్ ఉండదు, వాల్యూ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ప్రాసెస్ ఇలా ఉంటుంది, మనకి వచ్చిన పాయింట్స్ని 9.5 మల్టిప్లికేషన్ చేస్తారు. సో అక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్ని అక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. సో తర్వాత ఎవరికైతే మార్క్స్ వచ్చాయో, ఇలా పాయింట్స్ కాకుండా గ్రేడ్స్ కాకుండా మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి ఇలా 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తీసుకోరు, అది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 520 వచ్చాయనుకున్నాం, టోటల్లో 6 సబ్జెక్ట్స్ అంటే ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్, 600కి మనకి 520 వచ్చినట్టయితే 520/600 ఇంటూ 100 ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇస్తుంది ఎవరికైతే మార్క్స్ వచ్చింటాయో వాళ్ళకి. లేదు పాయింట్స్ ఇచ్చారనుకోండి, అక్కడ మనకి 6 సబ్జెక్ట్స్లోనూ పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత ఆ పాయింట్స్ని 6తో డివైడ్ చేస్తాం. సో అక్కడ వచ్చే వాల్యూకి మళ్ళీ 9.5 మల్టిప్లికేషన్ చేస్తాం, ఆ పర్సంటేజ్ని మనకి మెరిట్ లిస్ట్లోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వాటితో పాటు ఎందుకు రీజన్ ఏంటి, ఇక్కడ పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే 9.5 మల్టిప్లికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకి మల్టిప్లికేషన్ 9.5 ఉండదు, డైరెక్ట్ పర్సంటేజ్ తీసుకుంటారని చెప్తున్నాం. మార్క్స్ చూసినట్టయితే కరెక్ట్గా మనకి అక్కడ 92-93 లేదా 76-77 అని కరెక్ట్గా కనిపిస్తాయి, కరెక్ట్గా తెలుస్తుంది. సో మార్క్స్ కరెక్ట్గా తెలుస్తాయని కనుక మళ్ళీ వాళ్ళకి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చెయ్యరు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ 94-74-78-96-90-88 ఇలా కరెక్ట్గా మార్క్స్ తెలిసిపోయినప్పుడు మార్క్స్ ఎవరైతే ఫెయిల్ చేస్తారు, ఎవరికైతే మార్క్స్ కార్డులు మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 తీసుకున్న ఆ పర్సంటేజ్ని మెరిట్ లిస్ట్లో తీసుకురావడం జరుగుతుంది. ఎవరికైతే పాయింట్స్ ఇచ్చారో వాళ్ళ టోటల్ పాయింట్స్ని 6తో డివైడ్ చేసి మళ్ళీ 9.5 ఆ వాల్యూకి 9.5 మల్టిప్లికేషన్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి 10 పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి మనము 10 పాయింట్స్ అంటే అవి 92-100 వరకు, 93 ఉండొచ్చు, 94 ఉండొచ్చు, 95 ఉండొచ్చు. సో కరెక్ట్గా తెలీదు, అందుకోసము ఎవరికైతే పాయింట్స్ గ్రేడ్స్ ఇచ్చినప్పుడు పాయింట్స్లో మనం ఫిల్ చేసినప్పుడు మనకి 9.5 మల్టిప్లికేషన్ చేస్తారు. ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళకి సెక్యూర్డ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇక ఛానల్లో ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్షిప్ 2021 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 18 May 2021 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25 May 2021 నుంచి అప్లికేషన్ స్టార్ట్స్ అవుతున్నాయి. సో క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th ITI. సో ఒకసారి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక వీడియో డిస్ప్లే అవుతుంది, మన ఛానల్లో ఆ వీడియో డిస్ప్లే అవుతుంది. ఓపెన్ చేసినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్, క్రైటీరియా, క్వాలిఫికేషన్ ఇవన్నీ మెన్షన్ చేసాము. అవి చూసినట్టయితే తర్వాత అవి చూసిన తర్వాత మనం అప్లై చేయాలి, అప్లై చేయడం ప్రాసెస్ ఎలా ఎలా అప్లై చేయాలి, హౌ టు ప్రాసెస్ ది అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పి ఇంకో వీడియో అప్లోడ్ చేసాం. సో ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే
ఆర్ఎస్సి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో కనిపిస్తుంది, అది ఎలా ఫిల్ చేయాలని ఇంకో వీడియో కనిపిస్తుంది. వాటితో పాటు నెక్స్ట్ అప్కమింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేయడం, డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ అప్లోడ్ చేయడమే కాకుండా ఆ నోటిఫికేషన్స్ అప్లై చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలి, ఏ కేటగిరీ ఎలా ఫిల్ చేయాలి, ఎలా మెన్షన్ చేయాలి అనేది కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి.